గత నెల రోజుల నుండి మా పోతుగల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలోని భూములను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూములకు కేటాయించుకుంటూ కూర్చున్నారు. అయితే మేము గత ఒక నెల రోజుల నుండి కూడా ఇంతకుముందు దేవాలయ ఎన్విరాన్మెంట్ భూములను గ్రామ పంచాయతీ తీర్మానం చేయరాదు, అలాగే మన గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి అసైన్ భూములను వదిలిపెట్టని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వచ్చిన నాయకులకు కూడా అదే చెప్తున్నా, సమస్యను మాకు పరిష్కారం అయ్యే వరకు మొత్తం మా పని నిలుపుదల చేసే వరకు నేను ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటానని చెప్పేసి కూడా మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాను. అంటే ఈ రోజు మీరు స్టార్ట్ చేశారు, నిన్న సుఖ చేసింది సార్? నిన్నటి నుండి స్టార్ట్ చేశాను, నిన్న 8 గంటల నుండి నేను ఈ నిరాహార దీక్ష కంటిన్యూ చేశాను. ఇది ఈరోజు 2వ రోజు. ఈరోజు 2వ రోజు. నిన్న మీరు మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారా? పోలీసులు వచ్చి తీసుకెళ్లారు, ముగ్గురు ఎస్ఐలు వచ్చారు, ఎల్లారెడ్డి పెట్టి ఎస్ఐ, తంగలపేట ఎస్ఐ, అలాగే నా ముస్తాబాద్ ఎస్ఐ ముగ్గురు వచ్చి నిన్న మీరు ఈ లాక్డౌన్ అమ్మన్న మీ అమాన నిరాహార దీక్షను మీరు విరమించుకోవాలంటే మీకు ఏమి కోరుకుంటున్నారు? విరమించుకోవాలంటే మేము మా నిర్ణయం ఒక్కటే, ఎన్విరాన్మెంట్ మా ప్రభు ఇప్పుడు దేవాలయంకు సంబంధించినటువంటి భూములలో ప్రభుత్వ కట్టడాలు కట్టకూడదు. ఎందుకంటే ప్రభుత్వానికి గ్రామ పంచాయతీకి సంబంధించిన అసైన్ భూములలో కట్టమని అప్పటి ఇప్పటిదాకా మా పార్టీ, ఇంకా రాబోయే తరంలో ఇంకా వేరే ఈ ఉన్నటువంటి ఈ భూములను కూడా నాశనం చేసే పది ఉన్నది కాబట్టి మేము ముంగడు రావడం జరిగింది. అయితే దేవాదాయ భూములను కాపాడుకునేటటువంటి ఆలోచనలో మీరు అమరణ నిరాహారం? అదే ఈ ప్రజాప్రతినిధులను ఒకటి అడుగుతున్నా, ఇలా మీరు దేవాలయం భూముల కోసం ఎవరన్నా అడుగుతే ఇలా గుడి కోసం ఏదైనా చందాలు ఇప్పుడు వసూలు లేదు, గుడి నిర్మాణం కోసం చందాలు రాస్తారు, అదే ఏమన్నా విగ్రహాలు పోయినాయి అంటే మొన్న మేము ఇస్తా అని చెప్పి ముంగడు వచ్చారు. ఇలా ఇదే లీడర్లు ఎవరన్నా మేము భూమి ఇస్తామని చెప్పి ముంగడుకు రమ్మని చెప్పాను, ఎవరు రారు. ఇలా భూమి ఇలా పోతే రేపు ఇంకెవరన్నా భూమి కొనిస్తా అనేటోళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అందుకనే ఉన్న భూమిని కాపాడాలనేది మా డిమాండ్. పోతున్నా చెప్తున్నాం.